కార్యములు 25వ అధ్యాయము మొదటి వచనము నుండి. ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన 3 దినములకు కైసరయ నుండి యెరూషలేమునకు వెళ్ళెను. అప్పుడు ప్రధాన యాజకులను, యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియచేసిరి. మరియు త్రోవులో అతన్ని చంపుటకు పొంచియుండి మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతన్ని గూర్చి ఫేస్తునొద్ద మనవి చేసిరి. అందుకు ఫేస్తు, పౌలు కైసరిలో కావలిలో ఉన్నాడు, నేను శీఘ్రంగా అక్కడికి వెళ్లబోచున్నాను, కనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనిషిని యందు తప్పిదమేదైనా ఉంటే అతని మీద మోపు వచ్చునని ఉత్తరమిచ్చెను. అతడు వారి యొద్ద 8-10 దినములు గడిపి కైసరికి వెళ్లి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలును తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతన్ని చుట్టూ నిలిచి భారమైన నేరములనేకములు మోపిరి, కాని వాటిని రుజువు చేయలేకపోయిరి. అందుకు పౌలు, యూదుల ధర్మశాస్త్రమును గూర్చి కాని, దేవాలయమును గూర్చి కాని, కైసరును గూర్చి కాని నేనెంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడనిపించుకొనవలనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగాను. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠం ఎదుట నిలువబడి ఉన్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలమిదే, యూదులకు నేను అన్యాయమేమీయో చేయలేదని తమరికి బాగుగా తెలియను. నేను న్యాయము తప్పి మరణంనకు తగినదేదైనను చేసిన ఎడల మరణంనకు వెనుక తీయను. మీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియో నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరితరము కాదు, కైసర్ ఎదుటనే ఒప్పుకొందునను. అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తరువాత కైసర్ ఎదుట చెప్పుకొందునంటివే కైసరు నొద్దుకే పోవుదు అని ఉత్తరమిచ్చెను. కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసుకుంటకు కైసరుకు వచ్చిరి. వారక్కడ అనేక దినములుండగా ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియచెప్పెను. ఏమనగా, ఫేలిక్సు విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు, నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను, యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలనని వేడుకొనిరి. అందుకు నేను నేరము మోపబడిన వాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యక మునుపు ఏ మనిషినైనను అప్పగించుట రోమేల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని. కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనిషిని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించితిని. నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేననుకున్న నేరములలో ఒకటైనను అతని మీద మోపిన వారు కారు. అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అను ఒకని గూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్లు కనబడెను. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై ఏలాగున విచారింపవలెనో ఏమీయూ తోచక యెరూషలేమునకు వెళ్లి అక్కడ వీటిని గూర్చి విమర్శింపబడుటకు అతనికిష్టమవునేమో అని అడిగితిని. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపించవలనని చెప్పుకొనినందున నేను అతన్ని కైసరు నొద్దకి పంపించు వరకు నిలిపించవలనని ఆజ్ఞాపించితనెను. అందుకు అగ్రిప్ప, ఆ మనుషుడు చెప్పుకొనున్నది నేనును వినగోరుచున్నానని ఫేస్తో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పెను. కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణ మందలి ప్రముఖులతోనూ అధికార మందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనీయగా పౌలు తేబడెను. అప్పుడు ఫేస్తు అగ్రిప్పరాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనిషిని చూచుచున్నారు, యెరూషలేములోనూ ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతుక తగడని
కేకులు వేయిచు అతని మీద నాతో మనవి చేసుకొనిరి. ఇతడు మరణమునకు తగినది ఏమీయూ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకుందునని అనినందున ఇతన్ని పంప నిశ్చయించి ఉన్నాను. ఇతన్ని గూర్చి మన ఏలిన వారి పేరు వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీయూ కనపడలేదు. కనుక విచారణ అయిన తరువాత వ్రాయుటకు ఏమైనానో నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికి అగ్రిప్రాజ ముఖ్యముగా మీ ఎదుటికి ఇతన్ని రప్పించి ఉన్నాను. ఖైదీ మీద మోపుపడిన నేరములను వివరింపకుండా అతన్ని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పెను. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము మొదటి వచనము నుండి. అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమును చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగు సమాధానము చెప్పసాగెను. అగ్రిప్పరాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎదిగిన వారు. కనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడునని అనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఏలాటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్టిగల తెగను అనుసరించి పరిసయుడుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుతుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపియున్నారు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేలా ఎంచుచున్నారు. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. యెరూషలేములో నేను అలాగు చేసితిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించితిని. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్టచూచితిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును వెళ్లి వారిని హింసించుచుంటిని. అందునిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురుతనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడవని అడుగగా, ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణమును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి ఎద్దుకు పంపేదనని చెప్పెను. కాబట్టి అగ్రిప్రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికి యెరూషలేములోను యూదయా దేశమంతటను తరువాత అన్ని జనులకును వారు మారుమనసు పొంది దేవుని తట్టు తిరిగి మారుమనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి. అయినను నేను దేవుని వలనైనా సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందువారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్ని జనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తులను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీయూ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. అతడు ఇలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు, పౌలా,
నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లన్ను, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును కనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగైయుండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు. అగ్రిప్పరాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పెను. అందుకు పౌలు, సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కాదు, నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక అనెను. అంతటి రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడా కూర్చుండిన వారును లేచి అవతలకు పోయి, ఈ మనుషుడు మరణమైనను బంధకములకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకొనిరి. అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకుందునని అనని ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తో చెప్పెను.